హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా అంతర్గత పునర్నిర్మాణం ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ డిస్క్రిప్టివ్గా జేఏఓ పర్పస్ అందిస్తున్నాము. సాధారణంగా అంతర్గత పునర్నిర్మాణం అంటే ఏంటండి అంటే అత్యధికంగా ఉన్నటువంటి మూలధనాన్ని తగ్గించడము అని అర్థం. మరి ఎప్పుడైతే అధిక మూలధనం ఏర్పడుతుందో అలాంటి సందర్భంలో నియంత్రణ కోల్పోయి అధిక నిధులు లభ్యమైనప్పుడు సంస్థ యొక్క అంతర్గత నియంత్రణ తేడా లభించి తద్వారా నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అందుకొరకు మూలధన తగ్గింపు చేయడం జరుగుతుంది. దాన్నే అంతర్గత పునర్నిర్మాణం అని పిలవడం జరుగుతుంది. అయితే అంతర్గత పునర్నిర్మాణం లేదా మూలధన తగ్గింపుకు తప్పనిసరిగా కోర్టు యొక్క అనుమతి మరియు ప్రత్యేక తీర్మానం అవసరం ఉంటుంది. అది క్రింది విధంగా పూర్తిగా డిస్క్రిప్టివ్గా అందిస్తున్నాము. అంతర్గత పునర్నిర్మాణం అనగా నష్టపోయిన మూలధనాన్ని లేదా లభ్యమైన ఆస్తులకు ప్రాతినిధ్యం వహించని మూలధనాన్ని రద్దు చేయడం. గతంలో కొంతకాలంగా సంచితమైన నష్టాలను మూలధనం నుండి రద్దు చేయవచ్చు. అంతర్గత పునర్నిర్మాణం, మూలధన తగ్గింపు రెండూ కూడా ఒకే అర్థం కలిగి ఉంటాయి. కంపెనీ మూలధనాన్ని సంరక్షించాలనే సూత్రానికి కంపెనీల చట్టం కట్టుబడి ఉంటుంది. అందుకొరకు మూలధన తగ్గింపు చట్ట వ్యతిరేకమైన చర్యగా పరిగణిస్తారు. అందుకే మూలధన తగ్గింపుకు కోర్టు అనుమతి తప్పనిసరి. ఎందుకొరకు అంటే మూలధనం అనేది కంపెనీ రుణదాతలకు హామీగా నిలుస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ వాటా సొమ్మును ఒకే వాయిదాతో పూర్తిగా వసూలు చేయవు. తద్వారా పిలువబడని వాటా విలువ రుణదాతలకు భవిష్యత్తు హామీగా నిలుస్తుంది. అందుకొరకు వాటా విలువను తగ్గించడం ద్వారా కంపెనీ రుణదాతల హామీని తగ్గించినట్లే అవుతుంది అని పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కోర్టు యొక్క అనుమతి తీసుకోకుండా మూలధన తగ్గింపు చేయడానికి వీల్లేదు. మరి వాటా మూలధనాన్ని తగ్గించుటకు అవలంబించవలసిన పద్ధతి ఏంటండి అంటే, ఒకటి, కంపెనీ నియమావళి అనుమతించిందే మూలధన తగ్గింపు చేయకూడదు. కంపెనీ నియమావళి అనుమతించనట్లయితే ప్రత్యేక తీర్మానం ద్వారా నియమావళిని అనుసరించి మూలధన తగ్గింపు ప్రక్రియ చేయవచ్చు. రెండు, మూలధన తగ్గింపుకు ప్రత్యేక తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. మూడు, మూలధన తగ్గింపు కోసం కంపెనీ కోర్టుకు దరఖాస్తు సమర్పించాలి. కోర్టు వారు కంపెనీ రుణదాతల వాటాదారుల ఆసక్తిని పరిశీలించిన తర్వాత మాత్రమే మూలధన తగ్గింపుకు అనుమతించవలసి ఉంటుంది. కంపెనీ మూలధన తగ్గింపుకు అభ్యంతరం చెప్పే అధికారం ఉన్న ప్రతి రుణదాత నుండి అంగీకారం తీసుకున్న తర్వాత కానీ, అట్టి రుణదాతల బాకీలను కంపెనీ పరిష్కరించిన తర్వాత కానీ, లేదా అట్టి రుణదాతల కంపెనీ నిర్దిష్ట హామీలను ఏర్పాటు చేసిన తర్వాత కానీ కోర్టు మూలధన తగ్గింపుకు అనుమతించవచ్చు. అవసరమైతే తగ్గించబడినది అండ్ రెడ్యూస్డ్ అనే పదమును కంపెనీ పేరుకు చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు సమంజసమని భావించిన కాలానికి కంపెనీ తన పేరు చివర అండ్ రెడ్యూస్డ్ అనే పదాలను చేర్చి వ్యవహరించవలసి ఉంటుంది. మూలధన తగ్గింపుకు కారణాలను, అందుకు సంబంధించిన ఇతర వివరాలను పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోర్టు ఆదేశించవచ్చు. థర్డ్ పాయింట్, మూలధన తగ్గింపుకు కోర్టు నుండి పొందిన అనుమతి ఉత్తర్వులను కంపెనీల రిజిస్ట్రార్కు సమర్పించవలసి ఉంటుంది. రిజిస్ట్రార్ నమోదుకై పై ఉత్తర్వులతో ప్రతితో పాటు మూలధన తగ్గింపుకు తీర్మానించిన మినిట్స్ ప్రతిని కూడా సమర్పించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ గమనిక ఉందండి. ఏంటండి అంటే, ఈ క్రింద సందర్భాలు ఏవైతే ఉన్నాయో మూలధన తగ్గింపు కొరకై
పైన ఇప్పటి వరకు చెప్పుకున్న పద్ధతి అవసరం లేదు అని చెప్తున్నారు. ఏంటండి అంటే, ఒకటి సెక్షన్ 80 ప్రకారం విమోచనీయ ఆధిక్యపు వాటాలను విమోచన చేసినప్పుడు లేదా పిలుపు సొమ్ము చెల్లించని కారణంగా వాటాలను జప్తు చేసినప్పుడు లేదా వాటాదారులు తమ వాటాలను వదులుకున్నప్పుడు లేదా వాటాదారులు కంపెనీకి సొంత వాటాలను బహుమానంగా ఇచ్చినప్పుడు లేదా ఎవరికీ జారీ చేయబడని జారీ చేయుటకు అంగీకారం కుదుర్చుకొనని వాటాలను రద్దు చేయడం ద్వారా ఆధీకృత మూలధనాన్ని తగ్గించదలిచినప్పుడు. మరి ఈ మూలధన తగ్గింపుకు అకౌంటింగ్ విధానం, అకౌంటింగ్ పద్ధతులు ఏ విధంగా రాస్తారు అంటే, మొదటగా వాటాల ముద్రిత విలువను మార్చినప్పుడు, ఆధిక్యపు వాటాలపై డివిడెండ్ రేటును మార్చినప్పుడు కంపెనీ మూలధనాన్ని మార్చినట్లుగానే భావించవలసి ఉంటుంది. మరి ఇందుకు రాసే చిట్టా పద్ధతి ఏంటండి అంటే, వాటా మూలధనం ఖాతా డెబిటార్, పాత వాటాల విలువ మేరకు. 2 వాటా మూలధనం ఖాతా, క్రొత్త వాటా చెల్లించిన విలువతో. 2 మూలధన తగ్గింపు ఖాతా, మూలధనం తగ్గించిన విలువతో. మరి ఇలాంటి సందర్భంలో కనుక తీసుకున్నట్లయితే మూలధన తగ్గింపు చేస్తూ వాటా ముద్రిత విలువను కానీ ఆధిక్యపు వాటాల డివిడెండ్ రేటును కానీ మార్చకుండా ఉన్న సందర్భంలో అట్టి మూలధనంలో మార్పు లేనట్లుగా భావించవలసి ఉంటుంది. అనగా పాత వాటాల స్థానంలో క్రొత్త వాటాలను జారీ చేయడం అనేది ఉండదు. ప్రస్తుత వాటాల చెల్లింపు విషయంలో విలువలలో మాత్రమే తగ్గింపు ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో చిట్టా పద్ధతి ఏంటండి అంటే, వాటా మూలధనం ఖాతా డెబిటార్, 2 వాటా మూలధన తగ్గింపు ఖాతా, తగ్గించిన మూలధన విలువతో. సెకండ్ది, రుణదాతలు డిబెంచర్దారులు వదులుకున్న మొత్తానికి రుణదాతల ఖాతా డెబిటార్, డిబెంచర్దారుల ఖాతా డెబిటార్, 2 మూలధన తగ్గింపు ఖాతా. 3 ఏవైనా ఆగంతుక బాధ్యతలు అనగా అమ్మకం పన్ను ఏర్పడి చెల్లించాల్సి ఉంటే, ఏ మూలధన తగ్గింపు ఖాతా డెబిటార్, 2 చెల్లించవలసిన అప్పు ఖాతా, బి చెల్లించవలసిన అప్పు ఖాతా డెబిటార్, 2 బ్యాంక్ ఖాతా. 4 చిట్టా పద్దు, ఏదైనా ఆస్తి విలువలో పెరుగుదల ఉన్నప్పుడు ఆస్తి ఖాతా డెబిటార్, 2 మూలధన తగ్గింపు ఖాతా. మరి 5 చిట్టా పద్దు చూడండి, చాలా అంశాలు ఉన్నాయి. కనిపించని ఆస్తులు, సంచిత నష్టాలు, అధిక మూల్యాంకనం కలిగిన ఇతర ఆస్తులను మూలధన తగ్గింపు మొత్తం నుండి రద్దు చేసినందుకు. మూలధన తగ్గింపు ఖాతా డెబిటార్, 2 లాభ నష్టాల ఖాతా, 2 గుడ్విల్ ఖాతా, 2 ప్రాథమిక ఖర్చుల ఖాతా, 2 వాటాలు డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఖాతా, 2 పేటెంట్లు ట్రేడ్మార్క్ల ఖాతా, 2 ప్లాంటు యంత్రాల ఖాతా, 2 ఇతర ఆస్తుల ఖాతా, 2 మూలధన రిజర్వు ఖాతా, మిగిలిన నిల్వ ఏమైనా ఉన్నట్లయితే. మరి ఇలాంటి సందర్భంలో కనుక తీసుకున్నట్లయితే మూలధన తగ్గింపు ఖాతాలో క్రెడిట్ చేసిన మొత్తాన్ని మించి రద్దు చేసే అవకాశం లేదు. ఆస్తి అప్పుల పట్టీలో రిజర్వులు ఏమైనా ఉంటే నష్టాలు, ఆస్తుల విలువలను రద్దు చేయడానికి ఉపయోగించవచ్చును. మూలధన తగ్గింపు సందర్భంలో స్థిరాస్తుల నుండి రద్దు చేసిన మొత్తాన్ని కానీ, స్థిరాస్తి విలువలో పెరుగుదల మొత్తాన్ని కానీ అట్టి ఆస్తి అప్పుల పట్టిక నుండి తగ్గింపుగా లేదా ఆస్తుల చేర్పుగా ఆస్తి అప్పుల పట్టీలో వరుసగా 5 సంవత్సరాల వరకు ఆస్తి అప్పుల పట్టికలో చూపవలసి ఉంటుంది. చూడండి మరొక పాయింట్, వాటాలు వదులుకోలు లేదా పునర్వ్యవస్థీకరణ. మరి ఏంటండి అంటే, ఈ పద్ధతిలో వాటాలను తక్కువ విలువ గల వాటాలుగా ఉపవిభజనం చేసి పునర్నిర్మాణం వీలుగా వాటాదారులు విభజన చేసిన వాటాలలో కొన్నింటిని వదులుకునే విధంగా తీర్మానం చేస్తారు. ఈ విధంగా వదులుకున్న వాటాలను సాధారణంగా డిబెంచర్లు, రుణదాతల మొత్తాల చెల్లింపుకు వినియోగిస్తారు. వదులుకున్న వాటాలలో తిరిగి జారీ చేయని వాటాలకు రద్దు చేస్తారు. డిబెంచర్దారులు, రుణదాతలు వదులుకున్న విలువను మూలధన తగ్గింపు ఖాతాకు మళ్లించి దానిని నష్టాలను రద్దు చేయడానికి వినియోగిస్తారు. మరి ఈ విధంగా అంతర్గత పునర్నిర్మాణం అనేది
ప్రాక్టీస్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.